సాడే సత్కి మనకేమో తిరిగి వదిలి దొరికిండు కేసీఆర్ లా పారిపోతాడు. ఇటువంటి సమయంలో చేతులు ఎత్తేస్తాడు, ఇటువంటి సమయంలో అబద్ధాలు చెప్తాడు, ఇటువంటి సమయంలో అదేదో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్ తయారు చేసినాం గచ్చిబౌలిలా అని ఆడ రెండు కుక్కలు ఆరుగురు సెక్యూరిటీలు ఉన్నారు. సో ఇది మనం చేసుకున్న దురదృష్టం. ఇది మనకి ఏమనండి, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించాడు, చూపించండా లేదా? అరచేతిలో వైకుంఠం చూపించిండు. ఇవాళ ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామం కడుతున్నాడు. అంటే తెలంగాణ వాళ్ళకి తెలియదు పాపం, అప్పట్లో మన ప్రజలకు, అమాయక ప్రజలకు తెలియదు అరచేతిలో వైకుంఠం అంటే శ్మశానం అని. కాబట్టి కేసీఆర్ గారికి మరోసారి విజ్ఞప్తి, దయచేసి మీరు దృష్టి సారించండి. కేంద్రం లక్షల కోట్ల రూపాయలు ఆలోచన చేయకుండా ఒక్క నిమిషం అదనంగా 90,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతూ నవంబర్ 2 దాకా ఏ గరీబోడు కూడా భారతీయుడు ఆకలితోటి ఉండొద్దని ఈ యోజన ఏదైతే ఉన్నదో, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నవంబర్ 2 వరకు పొడిగించడం జరిగింది. అదనంగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అనేక సెక్టర్స్ గురించి ప్రధానమంత్రి గారు నిరంతరం ఆలోచించుకుంటూ, ఖర్చు పెట్టుకుంటూ, కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొచ్చుకుంటూ ప్రజల గురించి ఆలోచన చేస్తున్న ప్రధానమంత్రి మనందరికి ఉండడం కూడా ఒక మంచి పరిణామం. ఇది మనందరం